మీ నాలుగు సినిమాల్లో జాతిరత్నాలు తీసేయండి, ఫస్ట్ డే ఫస్ట్ షో డిడ్ డూ వెల్, ప్రిన్స్ కి ఇక్కడ బాగానే టాక్ వచ్చింది బట్ తమిళనాడులో ఇట్స్ గాన్. సో కొంచెం అనలైజ్ చేస్తారా ఎందుకు ఏంటి అన్నది? ఫస్ట్ డే ఫస్ట్ ఏమైందంటే అండి, అది చాలా సినిమాలు రిఫరెన్స్లు పెట్టి రాసిన సినిమా అది. సో రిలీజ్ టైంకు ఏమైందంటే చాలా రైట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మనం చాలా సాంగ్స్ యూజ్ చేసినాము చాలా. ఓకే. సో అవన్నీ కట్ చేసి అది హడావిడిలో రిలీజ్ చేయాల్సి వచ్చిందనమాట, అదొక రీజన్. ఇంకోటి అది ఫస్ట్ ఓటీటీకి అనుకున్న సినిమా, ఓటీటీకి చేద్దాము చాలా ఒక 90 మినిట్స్ 80 మినిట్స్ చేద్దామని. బట్ జాతిరత్నాల తర్వాత కొంచెం మార్కెట్ ఎట్లయిపోయింది అంటే, లేదా థియేటర్ చేసిన వర్కౌట్ అవుతుంది అన్న దాంట్లో చేసిన సినిమా అనమాట. సో ఈ రెండు రీజన్స్ అండి దానికి. ప్రిన్స్ వచ్చి తెలుగులో ఎందుకు రివ్యూస్ బాగున్నాయంటే, తెలుగులో శివకార్తికేయన్ గారి హీరోయిజం అవి ఎక్కువ ఇది లేదనమాట. అక్కడ వాళ్ళు అక్కడ బ్యాక్ టు బ్యాక్ 200 కోట్ల సినిమాలు పడ్డాయి ఆయనకి. ఓకే ఓకే. సో 200 కోట్ల సినిమాలు పడేసరికి ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అనమాట, ఫైట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. నేను అడిగా శివకార్తికేయన్ అట్లా చేద్దాం అంటే, లేదు ఇది ప్యూర్గా సబ్జెక్ట్కి ఏం కావాలో అది చేద్దాం అన్నారు వాళ్ళు.